బ్రదర్, రవిగారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఒక జనపనార ఎలాగైతే కాలిపోయి ఆ కట్లన్నీ తెగిపోతాయో అతనికి కట్టిన కట్లన్నీ తెగిపోయాయి. ఇంతవరకు మనోడు దెబ్బ ఎవడ రుచి చూడలే, అర్థమవుతుందే? అంతవరకు కూడా డైరెక్ట్గా కొట్టిన సందర్భాలు లేవు, నక్కలను పట్టాడు, సింహాన్ని చంపాడు. ఈ సంగతి, సింహాన్ని చంపిన సంగతి ఎవరికి తెలియదు కదా, నక్కలను పట్టిన సంగతి కూడా ఎవరికి తెలియదు కదా, చూసిన వాళ్ళు కాదు కదా. ఫస్ట్ అటెంప్ట్, దేవుడు ఉన్నాడు, నాయన వెళ్ళరా, ఇప్పుడు 1000 మంది వస్తున్నారు, ఇప్పుడు ఒక్కడిని కాదు, ఇప్పుడు 1000 మంది ఒక్కసారి రండి అని అంటున్నాడండి. అటు ఇటు చూశాడు, చూసిన తర్వాత అక్కడ ఒక గాడిద చచ్చిపోయింది. చచ్చిపోయి ఉన్నటువంటి గాడిద దవడ ఉంటుంది కదా, అమ్మా దవడలు తెలుసు కదా మీకు, ఆ దవడ చూశాడండి. ఎండిపోయిన దవడైనా సరే కొడితే పెట్టకు నిరిగిద్దేమో, కానీ పచ్చి దవడ ఎంత కొట్టినా ఇరగదు. పచ్చి దవడ దొరికిందండి మనోడికి, పచ్చి దవడ దొరికింది. పక్కాగా పక్క ప్లాన్ ప్రకారం పచ్చి దవడ దొరికింది. ఇక మొదలుపెట్టాడండి, మొదలుపెట్టి ఏమండి మీరు బాగా గమనించండి, 100 మంది ఎక్కడ, 1000 మంది ఎక్కడ. ఇంకా దావీదు ఏమన్నాడో తెలుసా, ఇంకా నా కుడి పక్కన 10,000 మంది పడ్డనను, నా ఎడమ పక్క 1000 మంది కూలినను, నేను ఎవ్వడికి భయపడను అని అన్నాడు ప్రేమన్. దేవుడి ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్టర్ 100 మందిని చూపించడానికి కూడా అది గ్రాఫిక్స్, అది కల్పితం, ఇది నిజం. దేవుని పక్షాన నిలవబడిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. అగ్ని చేత కాల్చబడినటువంటి జనప నారబలైన ఆయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత ఒక్క దెబ్బకి గుమ్మేస్తున్నాడండి, ఒకే ఒక్క దెబ్బకి నేల గరిచిపోతున్నాడు. ఎంతమంది ఫిలిస్తీనులు 1000 మందిని, 1000 మందిని కొడుతున్నప్పుడు దూరంగా ఉన్నాడు ఏమనుకోలే, వరిని ఏంది కొట్టుడు, ఏంది కొట్టుడు, గజ 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 గజలు ఆడిపోయారండి. ఇప్పుడు సంసోను అని అంటే ఆ ఏరియాలోని ఎలా ఉన్నాడు, ఇప్పుడు సంసోను అంటే హడలెత్తిపోతున్నారండి. దొరికారా సంసోను చేతికి, దొరికారా పేక బిసికి చంపేస్తాడు అన్నటువంటి భయంతో ఉండిపోయారు ప్రియమైన. 1000 మందిని చంపాడు, 1000 మందిని వరుసగా ఆగకుండా కొట్టడం అంటే మామూలు కదండి, ఏమంటే దేంతో కొడుతున్నాడండి ఇప్పుడు. కత్తితో చంపడం ఈజీనా, దవడతో చంపడం ఈజీనా? కత్తితో కనుక కొడితే పేక తెగ అవతల పడుతుందో చచ్చిపోతాడేమో, కానీ దవడతో కొట్టడం అనేది అది తొందరగా చనిపోరండి. దవడతోని, ఒక గాడి యొక్క దవడతోని కనీసం 1000 మందిని కూల్చేశాడు అంటే ఎంత బలవంతుడు అండి, ఎంత బలవంతుడు. 1000 మందిని చంపడానికి ఎంత టైం పట్టి ఉంటుంది అంటారు మనోడికి, ఎన్ని గంటలు పట్టిందో, ఎన్ని గంటలు పట్టిందో. కొట్టి 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 బాగా అలసిపోయాడండి, మంచినీళ్ళు అయిపోతాను, దప్పిక బాగా అయిపోతుంది. దప్పిక అయిపోతున్నప్పుడు దేవుడికి మొర పెడతాను, నాయన ఇగో ఈ 1000 మందిని నువ్వేనా, నువ్వే నా చేతికి ఇచ్చేసింది, ఈ శత్రువులైనటువంటి ఫిలిస్తీయులను 1000 మందిని నాకు అప్పగించావు, సున్నతి పొందనటువంటి దరిద్రులను నువ్వు నా చేతికి అప్పగించావు, ఇలాంటిది నీ సేవకుడనైన నేను దప్పికతో చచ్చిపోతే వీళ్ళ ముందు నీ విలువ తగ్గిపోతుంది, దేవ నా కోసం నీళ్ళనివ్వు అని అనగానే ఒక గోతిని చీల్చి దేవుడు అతని కోసం నీళ్ళనిచ్చాడు. ఎప్పటికీ ఇజ్రాయేలు దేశంలో ఆ నీటి ఓట ఎప్పటికీ ఉంది ప్రియమైన దేవుని పిల్లల. బైబుల్ అనేది ఎంత ఖచ్చితంగా ఉంటుందో, బైబుల్ అనేది ఎంత గొప్పగా ఉంటుందో. ఏమండి మీరంతా కూడా ఇదంతా మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి అమ్మా, ఏదన్నా సరే ఏ సినిమా అన్నా సరే ఇంతకంటే మంచిగా ఉంటుంది అంటారా, నిజంగా చెప్పండి, ఏ సీరియల్ అని ఇంతకంటే మంచిగా ఉంటుంది అంటారా. ఇంకొక మంచి ట్విస్ట్ ఇస్తాను ఇప్పుడు, ఫినిషింగ్లోకి వచ్చేద్దాం. మనవాడు దెబ్బతిన్నాడండి, దెబ్బతిని 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నవాడు, ఎవరికి, ఇజ్రాయేలీలకి న్యాయాధిపతిగా రక్షకుడుగా 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆ ప్రాంతాల నుంచి ఫిలిస్తీన్ల చేతికి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, వెంటాడుతూ ఉన్నారు. వెంటాడుతూ ఉన్నటువంటి ఇతను ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి తలదాచుకుంటున్నాడు. తలదాచుకుంటూ దాచుకుంటూ దాచుకుంటూ ఒక ప్లేస్కి వెళ్ళాడండి. ఆ ప్లేస్ పేరు గాజా. ఏం పేరు? ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి గాజా. ఇక్కడ మీరు గమనిస్తే సంసోను జీవితంలో ఇప్పటికీ కొన్ని దెబ్బలు తిన్నాడు. ఒకటేంటంటే శవం దగ్గరకు వెళ్ళకూడదు అంటే వెళ్ళాడు, మొదటిది. రెండోది అపవిత్రమైనది ఏదో తినకూడదు అని అంటే అపవిత్రమైనటువంటి ఆ తేనె, ఆ శవానికి పెట్టబడినటువంటి తేనెను తిన్నాడు, రెండో తప్పు. మూడోది వివాహము తన స్వజనులలో చేసుకోవాలి కానీ ఒక అన్యస్త్రీని వివాహం చేసుకున్నాడు. దేవునికి, దేవుని ఎదుట పాపాలు రోజు రోజుకి ఇలా పెరిగిపోతూ ఉన్నాయి.
ఇలా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఫిలిస్తీన్లు ఆల్రెడీ వేటాడుతున్నారు, దొరికితే చంపేద్దామన్నటువంటి కోపంతో వాళ్ళు ఉన్నారు, అలా వెతుకుతూనే ఉన్నారు. మనవాడు పోయి ఒక ప్లేస్కి పోయి టెస్ట్ చేశాడు. ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళాడు అని అంటే 16వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియమైన వారు. 16వ అధ్యాయం ముగించేసుకుందాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి ఎవరిని చూశాడంటమ్మ? వేశ్యను ఒకటిని చూసి ఆమె వద్ద చేరాను అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు మనవాడు? వేశ్య యొద్దకు వెళ్ళాడు. ఒళ్ళమ్ముకునేటటువంటి ఒక స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆమెతో శయనిస్తూ ఉన్నాడు. ఆమెతో శయనిస్తున్నాడు. పైగా ఏ ప్లేస్కు వెళ్ళాడు? ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి గాజా అనేటటువంటి ఒక ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి అతను గురించి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్ల సర్దారులకు తెలిసింది. సర్దారులకు తెలిసినప్పుడు వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారు. ఇదిగో ఈ రాత్రి ఎలాగైనా సరే ఈ వేశ్య ఇంట్లో ఉన్నటువంటి ఇతన్ని చంపేసేయాలి. ఈ సంగతి మనోడిగా తెలిసిపోయిందండి. ఎవరికి? ఎవరికి తెలిసిపోయింది? సంసోనుకు తెలిసిపోయింది. మధ్యరాత్రి కాడ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఆ సిటీకి, అమ్మా ఆ పట్టణానికి కూడా ఒక గేట్ ఉంది. ఆ పట్టణానికి ఉన్నటువంటి ద్వారబంధాలు అనేవి ఉన్నాయి. అక్కడికి వచ్చి గేట్లన్నీ క్లోజ్ చేస్తారు. గేట్ ఎక్కి దూకాలి. అసలు యాక్చువల్గా గేట్ ఎక్కి దూకే సమయం లేక అతను ఏం చేశాడు చూడండి ఒకసారి 3వ వచనం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, ఇంటి తలుపుల గురించి మాట్లాడాలి, పట్టణానికి కూడా ఒక గేట్ ఉంది, ఆ పట్టణానికి ఉన్నటువంటి గేట్ల బరువు సుమారుగా 400 నుంచి 500 కిలోల బరువు ఉంటుందంటమ్మా. ఏనమ్మా చెప్పండి? 400 నుంచి 500 కిలోల బరువు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఒక మాట, 100 కిలోల బరువుని ఎత్తే మగోడు ఎవడన్నా ఉన్నాడు? చేయలేపాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా లేపగలుగుతారా? స్త్రీలలో కానీ ఎవరైనా సరే. కానీ ఆ రోజు సంసోను పట్టణపు, ఆ మాట చూడండి ఎంత బాగుందో, పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజము మీద పెట్టుకొని హెబ్రోనునకు ఎదురుగానున్నటువంటి కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. గేటు దగ్గరకు వచ్చాడు. గేటును కదిలిస్తే గేట్ లాకేసింది. గేట్ ఎక్కుదామంటే ఆల్రెడీ శత్రువులు ఉన్నారు. శత్రువులకు మాత్రం భయం ఉంది. వీడికి దొరికామా? మొన్న ఒక్కడే 1000 మందిని కుక్కలను కొట్టినట్టు కొట్టాడు. 1000 మందిని కొట్టేశాడు. ఇప్పుడు కనుక మనం ఒకడం దొరికాము అని అంటే మాత్రం చంపేస్తాను. ఎక్కడెక్కడో దాగి ఉన్నారు. అలాంటిది ఆ పట్టణపు ద్వారబంధాల దగ్గరకు వచ్చి ఆ గేట్ మొత్తం లేపేశాడు. లేపి సుమారుగా 400 నుంచి 500 కిలోల బరువు ఉన్నటువంటి ఆ గేటును భుజం మీద పెట్టుకొని 6 కిలోమీటర్లండి, గాజా నుంచి హెబ్రోన్ వరకు సుమారుగా 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఎంత దూరం మోసాడంట? 6 కిలోమీటర్ల వరకు అంత బరువును మోసాడంటే ఏంటండి ఇంత బలం ఇతనికి? ఏంటి ఇంత శక్తివంతుడు? ఎంత బలవంతుడు? దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడు? దేవుడు ఎంత గొప్పగా వాడుకుందాం అనుకుంటున్నాడు ప్రేమైన వారలారా. ఏమండి మనవుడు బాగా గమనించాలి. శత్రువులు ఒక పక్క తిరుగుతున్నారన్న సంగతి తెలుసుగా. తెలిసినప్పుడు మనవుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఎక్కడో కాముగా ఎక్కడో దాగి ఉండాలి. అలా అని తన అయిన వారు, తన బంధువులైనటువంటి యూదులు ఏమైనా అనుకూలంగా ఉన్నారా? వాళ్ళు అనుకూలంగా లేరు. ఫిలిస్తీన్లు ఏమైనా అనుకూలంగా ఉన్నారా? వాళ్ళు అనుకూలంగా లేరు. ఫిలిస్తీన్లు చంపాలనుకుంటున్నారు, యూదులు పట్టించాలని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇతను చాలా అణిగిమణిగి జాగ్రత్తగా ఉండాలండి. అలాంటిది ఇతడు ఒక వేసి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మరణావస్థ నుంచి బయటపడ్డాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకటే అనుకుంటున్నాడు, ఏం కదలే నేను తప్పించుకుంటాలే, నాకే ప్రమాదం రాదులే అని అనుకుంటున్నాడండి. మనం కూడా అంతే ప్రియమైన దేవుని పిల్లల. మన వాళ్ళు కూడా చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు చిన్నదిగా ఆలోచిస్తారు. ఒక వ్యభిచారంలో చేసేటటువంటి ఒక వ్యక్తి ఎలాగైనా సరే ఆ పాపంలో నుంచి, ఎవరికి తెలియకముందే నేను బయటపడతాలే అనుకుని ఆ పాపాన్ని ప్రారంభిస్తారు. ఒక్కసారి లోపలికి వెళ్ళటమే కానీ బయటికి రావటం నీ చేతుల్లో లేదది. ఇదిగో ఈరోజు అలా ప్రారంభించినటువంటి ఎందరో మన మధ్యలోనే చిన్న చిన్న కారణాలతోనే అక్రమ సంబంధం హత్యల వరకు దారితీస్తూ ఉంది. చిన్న చిన్న కారణాలండి. ఒక త్రాగుడు ఎంతోమంది జీవితాలను కుప్పకూలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లల. పాపం అనేది చిన్నగా ప్రారంభమవుతుంది, దాని యొక్క పరిణామం చాలా భయంకరంగా ఉంటుందండి. ఇదిగో సంసోను జీవితంలో పాపాన్ని పాపానికి చోటిస్తూ ఉన్నాడు. అంతటితో ఆగకుండా మరొక ప్లేస్కి వెళ్ళాడు చూడండి. ఇప్పుడు ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళాడు. 4వ వచనం.
పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న జలీలా అను స్త్రీని మోహింపగా, అమ్మాయి ఏం చేశాడంటే జలీలా ఇప్పుడు కొత్త అమ్మాయి, ఒక అమ్మాయి దగ్గర పెళ్లి చేసుకున్నాడు, లవ్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి కాస్త ఏమైపోయింది, పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడు. వేశ్య దగ్గరకు వెళ్ళినాడు మరలా, ఇప్పుడు జలీలా అనేటటువంటి ఇంకొక ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడండి. ఆ అమ్మాయిని ఏం చేశాడంట, మోహించాడు. మోహించాడా ప్రేమించాడా? మోహం అంటే ఏంటమ్మా? మోహం అని అంటే ఆమె యొక్క శరీరం యొక్క అవయవాలను చూసి తనలో తాను పాపానికి ప్రేరేపించుకొని ఆ శరీరాన్ని అనుభవించడం కోసం లోపల రేపబడేటటువంటి పాపపు కోరికది. ఆమె అందాన్ని చూశాడు, ఇతని మనసులో ఒకటే వచ్చేసింది, ఆమె శరీరం నాకు కావాలి, ఆమెను నేను అనుభవించాలి అన్నటువంటి ఆలోచనతో ఆమె దగ్గరకు అతను వెళ్ళాడు. ఆమె దగ్గరకు వెళ్ళగానే ఈ సంగతి ఎవరికి తెలిసింది, ఆ స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, ఇగో నువ్వేం చేస్తావో ఏమో మాకు తెలియదు, నీ దగ్గరకు వచ్చాడు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నువ్వు ఎలాగైనా సరే లాలన చెయ్యి, నువ్వేం చేస్తావో అతన్ని మరిచిపోయేలా చెయ్యి, అతని బలం ఎక్కడుందో నువ్వు కనిపెట్టాలి. మొన్నడు గేట్లు మోసకపోతున్నాడు, ఏంటా బలం, మొన్న 1000 మందిని ఒక దవడతో 1000 మందిని చంపేశాడు అంటే ఏంటి ఆ బలం? కాబట్టి ఆ బలం సీక్రెట్ ఏంటో నువ్వు తెలుసుకో, ఆ సీక్రెట్ కనుక నువ్వు తెలుసుకుంటే నీకు డబ్బులు ఇస్తాము. ఇప్పుడు దలీలా మనసులో ఒకటి ఉందండి, సంసోనును కనుక పట్టిస్తే ఏమైపోద్ది, ఇప్పుడు ధనవంతురాలైపోద్ది, ఏమకేమో డబ్బు పిచ్చి, ఆయనకేమో మోహపు పిచ్చి, ఆమె మీద పిచ్చి, ఆమె శరీరాన్ని అనుభవించాలనేమో అతను ఎదురు చూస్తున్నాడు, అతన్ని అమ్మి డబ్బు సంపాదించుకోవాలమే ఏమే అనుకుంటుంది, సంసోనును చంపి అధికారం నిలబెట్టుకోవాలనేమో ఫిలిస్తీన్లు చూస్తున్నారు. ప్రియమైన వరాల, మనిషికి ఒక పిచ్చి ఉంటుందండి, మీరు గమనిస్తే మనిషికి ఒక పిచ్చి ఉంటుంది. సంసోనికి ఏ పిచ్చి, ఇప్పుడు మోహ పిచ్చి, ఒక స్త్రీని అనుభవించాలన్నటువంటి పిచ్చి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వెంటనే ఏమడుగుతుందండి, ఏమండి మీరు చాలా బలవంతులంట కదా, మీ బలం గురించి చాలామంది చెప్పేశారు, మీ బలం యొక్క సీక్రెట్ ఏంటో నాకు చెప్పరా అని అన్నది. అంటే నా బలం యొక్క సీక్రెట్ ఏమో లేదు, నా బలం సీక్రెట్ ఏంటంటే ఇదిగో నిరవంజి సువలు ఉంటాయి కదా, ఆ 7 సువలు పెట్టి నన్ను బలంగా కట్టేస్తే నా బలం అంతా ఉడికిపోద్ది అని అన్నది. అనగానే నిజంగానే తీసుకొచ్చింది దరిద్రురాలు, ఎవరు డెలీలా నిజంగానే తీసుకొచ్చేసింది, 7 నిరవంజి సువలతో మనవుని కట్టేసిందండి. కట్టేసి సర్దారులను పిలిపించిన వెంటనే అంతఃపురం లోపలికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత సర్దారులకు చెబుతుంది, నిజంగానే తన బలం పోయి ఉంటుంది, మీరు ఉంటారంటే అమ్మమ్మమ్మమ్మ వాడికి గనక దొరికామా, వాడు కుక్కను కొట్టినట్టు కొడతాడు, నువ్వు మాత్రం తొందరపడి మమ్మల్ని ముందుకు వెళ్ళవద్దు, మేము దాగి ఉంటాము, మేము మరుగున ఎక్కడో ఒక చోట ఉంటాం, నువ్వు కట్టేసి, ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చారు అన్న సంగతి నువ్వు గట్టిగారు, ఒకవేళ గనక నువ్వు కట్టినటువంటి ఈ నిరవంజి సువ్వలతో కనుక అతడు బలాన్ని కోల్పోయి గనక అలా ఉంటే అప్పుడు మేము వచ్చి అతని మీద పడతాం, అప్పటి వరకు కూడా తల్లి నువ్వు పిలవద్దు, మేము రాము, నీకు వాడి గురించి నీకు తెలియదు తల్లి, వాడు గనక కొట్టడం మొదలు పెట్టాడంటే వాడు ఒక్క నిమిషం కూడా ఆగడం అని అనుకున్నారే. సంసోనును కట్టేసిన మరుక్షణం ఒక్కసారిగా గట్టిగారిసిందండి. ఇదిగో సంసోను ఫిలిస్తీన్ల సర్దారు నీ మీద పడి ఉన్నారు అని అనగానే యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చేసింది, అతన్ని ప్రేరేపించింది, ఈ నిరవంజి సువ్వలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ప్రియమైన వార్ల, పటాపంచలైపోయినాయి అనగానే అక్కడ ఉన్నాడు వాడు, ఎక్కడో దాక్కొని చూస్తా ఉన్నాడు వాడు, వాడేం చేయాలి, వామ్మో ఈడు బలమేంది, ఈడేంది, వాడు అక్కడి నుంచి అటే పరుగు అవునా చెప్పారు, నువ్వు అలా కాదు, నీకు కావాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాం, నువ్వు కరెక్ట్గా కనుక్కో, టైం పట్టినా పర్వాలేదు, నిదానంగా కనుక్కో, నువ్వు లాలం చేయి, నీ మాట వింటాడు, నీ అందానికి వాడు దాసోహం అయ్యాడు, మాకు సంగతి అర్థమైపోయింది కాబట్టి నీ అందం కోసం ఏదైనా చేస్తాడు, ఎలాగైనా సరే నువ్వు లోపరుచుకో అని అనగానే మళ్ళీ ఇంకోసారి అడిగిందండి. ఇంకోసారి అడిగినప్పుడు కూడా ఏమి లేదు, నువ్వు 7 తాళ్లతో నన్ను కట్టేసేసేసే, ఏ పేనిన తాళ్ళు ఉంటాయి కొత్తగా అల్లినటువంటి తాళ్ళు, వాడనటువంటి తాళ్లతో నన్ను కట్టేసేసే, నా బలం అంతా పోద్ది అని. ఫస్ట్ అటెంప్ట్ చేసిన వెంటనే మనోడికి ఒకటి రావాలి, వెంటనే మనోడికి మనసులో ఒకటి అనిపించాలి, ఈ దలీలా కొంచెం తేడాగా ఉంది, దరిద్రది,
నా దగ్గర నేను తెచ్చి పెడితే తింటుంది, నా దగ్గర మంచిగానే ఉంటుంది, నన్ను ప్రేమించినట్టుగా నటిస్తుంది, అంత బాగానే ఉంది. నేను బలం సీక్రెట్ చెప్పగానే నిజంగానే నన్ను నిద్రపుచ్చి నిరవంజ సువాలతో కట్టేసింది ఏంటి? ఒకవేళ దీని వలన నాకేమైనా ప్రాణహాని ఏమైనా ఉందా అని డౌట్ పడాలండి. అవునా కదా? మొదటి అటెంప్ట్ అయిపోయింది. ఇప్పుడు రెండోసారి చెప్పాడు. రెండోసారి చెప్పగానే మరలా కట్టేసిందండి. మరలా కట్టేసిన తర్వాత వాళ్ళని పిలిచింది, అమ్మ నువ్వు మాత్రం అంత సాహసమేమి మమ్మల్ని మాత్రం నువ్వు పిలవద్దు, మాకు అతని గురించి మాకు బాగా తెలుసు, మాకు అతని గురించి బాగా తెలుసు కాబట్టి మేము దూరంగానే ఉంటాము, నువ్వు చేయాల్సింది చేయి తల్లి అని అన్నా. రెండోసారి కూడా మరలా పిలిచిందండి. సంసోను ఫిలిస్తీన్ల సర్దారు నీ మీదకు వచ్చేశారు అని అనగానే ఈ కొత్తగా అల్లిన తాడులు కాస్త మరలా జనపనారలు ఎలాగైతే కాలిపోతాయో అలా పటాపంచలైపోయినాయి. అవగానే ఇప్పుడు రెండవసారి కూడా ఏమో సంపాలి అన్నటువంటి ప్లాన్ చేస్తుంది అన్నది బుద్ధున్నోడికి ఎవరికైనా సరే అర్థమైపోద్ది. మనోడికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు తెలుసా? ఒక్కసారి కనుక పాపంలో దిగిపోతే ఇక అర్థం కాదు. ఒక్కసారి సిగ్గు అనేది కామన్గా ప్రియమైన వర్లారా, ఫస్ట్సారి తాగేవాడు సిగ్గుపడతాడు. సమాజంలోనే నేను తాగుతున్న సంగతి నలుగురికి తెలిస్తే నా విలువ పోతుందేమో అని అనుకుంటాడు. ఒకసారి కనుక వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని చూడండి, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కానీ ఒక విటుడిని కానీ చూస్తే ముఖానికి ముసుకేసుకుంటారు. వేసుకుంటారా వేసుకోరా? ముఖానికి ముసుకేసుకుంటారు. ఎందుకంటే పాపంలో ఉన్నప్పుడు బయటపడితే అప్పుడు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ పాపంలోనే మునిగి తేలాడుతూ ఉంటే ఇక సిగ్గే ఉండదు, ఆ ముసుగు తీసేస్తారు, ఎవడ చేయటం లేదు అనే పరిస్థితి వచ్చేసింది. సంసోను పూర్తిగా మునిగిపోయాడండి. ఆమె వ్యామోహంలో మునిగిపోయాడు. ఇప్పుడు విడిచిపెడదామా? ఈ అందం ఎవడ సొంతమైపోద్దో, ఈ అందం నాకే దక్కాలి, ఈ అందాన్ని నేనే అనుభవించాలి, ఈ అందం నాకే దక్కాలి, ఈ అందాన్ని నేనే అనుభవించాలన్నటువంటి ఆలోచనతో ఎత్తనున్నాడు. ఆమెను విడిచిపెట్టలేని పరిస్థితి, అలా అని కలిసి ఉండలేని పరిస్థితి. కలిసి ఉన్నామా? ఇదేమో నన్ను చంపాలని ప్లాన్ మీద ప్లాన్, ప్లాన్ మీద ప్లాన్ చేస్తామా? ఒకవేళ కనుక విడిపోదామా? ఒక్కరోజు కూడా ఈమెను విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను అలానే ఉంటుందండి పాపం అనేది. ప్రేమైన వాడు పాపాన్ని విడిచిపెట్టే తాగుడు అలవాటు అయితే అది ఒక్కరోజు కూడా లేకుండా ఉండలేని పరిస్థితి. చేతులు వణుకుతాయి అంట కొంతమందికి, అర్థమవుతుందా? వ్యభిచారానికి అలవాటు అయినోడు ఆ స్త్రీ దగ్గరకో లేకపోతే ఆ పురుషుడి దగ్గరకు వెళ్లకుండా ఉండలేరు, ఎందుకంటే బానిసలైపోతామన్నారు. పాపం చేసే ప్రతివాడు పాపమునకు బానిసైపోతాడు. ప్రేమైన వాళ్ళు ఇగో సంసోను కూడా తెలిసి తెలిసి ఆ ఊబిలో దిగిపోతున్నాడు. ఇప్పుడు రెండు అటెంప్ట్స్ అయిపోయినాయండి. మూడవసారి అడిగిందండి. మూడోసారి ఇగో నువ్వు రెండుసార్లు అబద్ధమాడు, ఈసారి ప్లీజ్ నువ్వు నన్ను నువ్వు లవ్ చేసిన అన్నోక, నువ్వు నిజంగా కనుక లవ్ చేస్తే నువ్వు నాకు ఇప్పుడు నిజం చెప్పు అన్నాను. ఏ నిజం చెప్తే చంపేద్దామని మూడోసారి చెప్పాడండి. ఏం లేదు పిచ్చిదానా, నా జడలు ఉన్నాయి కదా, జుట్టు చూడు ఎంత ఉందో, నీకంటే ఎక్కువ ఉంది, నా జడలు ఉన్నాయి, నాకు జుట్టు ఉంది కదా, ఈ జుట్టుని ఏడు జడలు వేసే, ఏడు జడలు వేసేసి ఏడు జడలను ఏడు మేకులు కొట్టి మేకులని ఆ మేకులకి జడలు కట్టేసేసి ఇక జుట్టు కామన్గా ఉంటే ఇట్లా లాక్కున్నా కూడా రావేది కాదు, నా బలం బాధ్యత అని చెప్పాడు. అమ్మగారు కరెక్ట్గా చేసేసింది. మనోళ్ళు అక్కడే ఉన్నారు, తల్లి నీకు దండం, నువ్వు మాత్రం పిలవద్దు, వాడు కనుక లేవలేకపోతే మేము అప్పుడు వస్తాం అని అన్నారు. మూడు అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోయినాయండి. అప్పుడు అమ్మగారు ఒక మాట వాడుతుంది, చూడండి అమ్మగారు ఒక మంచి మాట వాడుతుంది. 15వ వచనం 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతువి. అతనితో అనిను, ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున. ఇంతకుముందు ఎవరు తొందర పెట్టారు? ఇంతకుముందు భార్య కూడా ఇలానే తొందర పెట్టింది. మీరు గమనిస్తే భార్య కూడా ఇలానే తొందర పెట్టింది. ఒక విప్పుడు కథ అర్థం తెలుసుకోవటం కోసం, ఒక సీక్రెట్ తెలుసుకోవటం కోసం ఇలానే తొందర పెట్టింది. ఇప్పుడు ఇతని బల రహస్యాన్ని తెలుసుకోవటం కోసం ఏమ కూడా ఇదే విధంగా తొందర పెడుతూ ఉంది, తొందర పెడుతూ ఉంది. అప్పుడు అనుకున్నాడంటండి ఇతను, విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను, వెళితేనే ఉండలేకపోతున్నాను, అలా అని ఉండలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోతే బాగులే అని అనుకున్నాడట. ప్రేమైన వారు విసిగి అతడు ఆమె అనుదినం 16వ వచనం ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ప్రేమైన దేవుని పిల్లలారు ఆలోచించండి. అప్పుడు చెప్పాడండి,
నా బలం ఈ జుట్టులో నుంచే ఉంది. నాజీరు చేయబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవునికి ఇలా ఉండాలి. నాజీరు చేయబడినటువంటి ఏ వ్యక్తి అయినా మంగళ కత్తి తల తలపైన పెట్టుకోకూడదు. అది మా దేవుడు చెప్పినటువంటి సీక్రెట్. కనుక మంగళ కత్తితో గనక నా జుట్టును తీసావా, ఇప్పుడు బలం ఎక్కడుందన్నమాట, ఇక్కడ ఇతనికి తల మీద ఉందా, ఆ తల మీదకు వచ్చినటువంటి దేవునిలో ఉందా. దేవుడు ఉన్నప్పుడు అతనిలో బలం ఉంది ప్రియమైన వారు. ఇంకా మనం గమనిస్తే ఒక్కసారి గనక నా జుట్టును గనక నువ్వు తీసివేస్తే నా బలం అంతా ఉడికిపోతుంది అని అన్నది. వెంటనే తన దగ్గరకు పిలుచుకుంది, తల మీద చేతులు పెట్టి బాగా మసాజ్ చేసినట్టుగా చేసింది, లాలించింది ఆలించింది ఏదో ఒక విధంగా చేసి అతన్ని నిద్రపుచ్చింది. ఒక వ్యక్తిని పిలిచి నెమ్మదిగా నున్నగా శుభ్రంగా గుండు చేసిందండి. కళ్ళు తెరిచి చూసేసరికి మనోడికి ఏముంది, జుట్టు అంతా పోయింది. అప్పుడు గట్టిగా కేకలేసింది, సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడి ఉన్నారు లే అని అనగానే మనవాడి పరిస్థితి ఎలా అయిపోయిందో ఒక్కసారి చూడండి అమ్మా. మనవాడి పరిస్థితి పదహారో అధ్యాయము 19వ వచనం. ఆమె న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం ముగించేసుకుందాం. ఇక ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముదుననుకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎప్పుడైతే నాజీరును ఎప్పుడైతే దాటాడో ఎవరు విడిపోయారు, యెహోవా అతనిని ఎడబాసి ఉన్నాడు. దేవుడు ఎడబాయటం వలన అతని బలం పోయిందా, అతని జుట్టు పోవటం వలన అతని బలం పోయిందా? అంతకుముందు సింహపు కళేబరాన్ని శవం దగ్గరికి వెళ్ళినప్పుడు నాజీరును అతిక్రమించినా కూడా దేవుడు అతనిని ఎడబాయలేదు, అతడు బలవంతుడుగానే ఉన్నాడు. అపవిత్రమైనది తిన్నప్పుడు నాజీరును అతిక్రమిస్తున్నాడు, దేవుడిని ఎడబాయలేదు, దేవుడు అతనితోనే ఉన్నాడు, అతడు బలవంతుడుగా ఉన్నాడు. అవునా కాదా? కానీ ఇప్పుడు దేవుడు ఎడబాసాడు ప్రియమైన, దేవుడు ఎడబాసాడు కనుకనే అతని బలమంతా కూడా పోయింది. అంటే అతని బలము యొక్క సీక్రెట్ ఎక్కడుంది, జుట్టులో ఉందా లేకపోతే దేవుడిలో ఉందా? దేవుడిలో ఉంది. అంటే సంసోను బలం ఎక్కడుంది, దేవుడిలో ఉంది ప్రియమైన వారల. కనుక ఇదిగో ఎంత బలవంతుడు, ఏమండి, ఒంటి చేత్తోని ఒకే ఒక చేత్తోని 1,000 మందిని మట్టి కరిపించిన వాడు ఒక స్త్రీ చేతిలోని మోసపోయాడు. మోసపోలేదు. నువ్వు ఎంత తెలివి కలిగిన వాడవైనా, నువ్వు ఎంత తెలివి కలిగిన దానవైనా ప్రేమైన వారలారా, దేవునిలో ఉన్నప్పుడు నువ్వు బలంగా ఉంటావు. నువ్వు లోక సంబంధమైన మోహపు చూపుల్లో పడిపోతే ఇలానే ఉంటుందండి. సామెతల గ్రంథంలోనే ఒక మంచి మాట రాయబడింది, చూడండి ఒకసారి. ఈ మోహపు చూపులో ఉన్నటువంటి స్త్రీ దగ్గరకైనా, మోహపు చూపులో ఉన్నటువంటి పురుషుడు దగ్గరకైనా సరే వెళ్ళొద్దు అని దేవుడు ఎంత చక్కగా చెబుతున్నారో సామెతల గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ముందుగా మొదటి వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును అని అనడండి. జార స్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందంట, తేనె. దెలీల ఎలా మాట్లాడింది, ఎంత తేనె గారిపోయేటాడు. కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ మాట్లాడతారండి, అబ్బో అప్పటికప్పుడే ఎలా ఉంటుంది, అసలు నిజంగా నూనె మీద ఎలా అయితే జారిపోద్దో వాళ్ళ మాటలు అలా నెమ్మదిగా అంత స్మూత్గా అంత మృదుత్వంగా మాట్లాడతారు. ఆ మాటల వెనక ఎలా ఉంటుందో తెలుసా, విషం దాగి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఇలానే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకా జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి, దాని వలన కలుగు ఫలము ముసుని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని వలన కలుగు ఫలము ఎలా ఉంటుంది అన్నాడు,
ముసిని పండంతా చేదు. దాని రిజల్ట్ వ్యభిచారంలో మునిగిపోయావా, వ్యామోహంలో మునిగిపోయావా, ఈ లోక సంబంధమైన ఆశలలో మునిగిపోయావా, దాని రిజల్ట్ చాలా చేదుగా ఉంటుంది అని అన్నాడండి. ఇదిగో సంసోను దేవుని ఆజ్ఞలను ధిక్కరించాడు, ఒక స్త్రీకి దగ్గరయ్యాడు, ఆమె మీద ఉన్నటువంటి ఆశతో, ఆమె మీద ఉన్నటువంటి వ్యామోహంతో దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడో మరిచిపోయాడు. ప్రేమైన వాళ్ళ బలమంతా పోయింది. వాళ్ళు వచ్చేసారు, కళ్ళు బీకేశారండి. ఫస్ట్ ఏం బీకేశారు? కళ్ళు బీకేశారంటే ఆపరేషన్ చేసి నెమ్మదిగా బీగటం కాదు, సువ్వ తీసుకొచ్చి కస్సను పొడిచేశారు. అలా బలవంతంగా పొడుస్తూ ఉన్నప్పుడు క్రూరులకు తన జీవితకాలాన్ని అప్పగించేసుకున్నాడు. తనంతట తానుగానే తన జీవితకాలాన్ని క్రూరులకు అప్పగించేసుకున్నాడు. దేవుడి బలం వెళ్ళిపోయింది. కళ్ళు బీకేశారు, అయిన వాళ్ళు దూరం అయిపోయారు. అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలియదు. తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. దేవుడు ఇచ్చినటువంటి బలం వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు ఏ బలం గురించి అయితే అతిశయపడ్డాడో బలం వెళ్ళిపోయింది. కళ్ళు పోయి బలమంతా క్షీణించిపోయి బానిసగా ఫిలిస్తీన్ల సామ్రాజ్యంలోనికి వెళ్ళి అక్కడ ఒక బండి విసురుతూ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి జనాలు. ప్రేమైన వర్ల అప్పుడు అర్థమైపోయిందండి మనవాడికి. అప్పుడు అర్థమైపోయింది, నా పుట్టుక ఎంత గొప్పది, నా దేవుడు ఎంత గొప్పవాడు. సింహాన్ని నా చేత్తో చీల్చించినటువంటి ఆ దేవుడు నాకు దూరం అయిపోయాడు. ఈ ఫిలిస్తీన్లను చంపడం కోసం నాకు ఇచ్చినటువంటి బ్రతుకు, నా స్వార్థం కోసం, వ్యభిచారం కోసం నేను ఆడుకున్నాను అని పశ్చాత్తాపడ్డాడు. ప్రేమైన వారు పశ్చాత్తాపడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఫిలిస్తీన్లు అందరూ కలిసి ఒక పండగ చేసుకుందాం అనుకున్నారు. ఇదిగో దాగోను దేవత వలననే ఈ బలవంతుడైన సంసోను మన చేతికి అప్పగింపబడ్డాడు. కాబట్టి మన దేవత గొప్పది, మన దేవతకు పండగ చేద్దాము, మన దేవతకు పండగ చేద్దాము. ఇన్ని రోజులు బలవంతుడిగా ఉన్నటువంటి ఈ సంసోనును మనం అవహేళన చేద్దాము, అవమానిద్దాము అని ఆ రోజు పండగ చేద్దాము అనుకున్నారు. అందుకోసం జైల్లో ఉన్నటువంటి ఇతనిని ఒక మందిరంలోనికి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి రెండు స్తంభాల మధ్యలోని నిలవబెట్టి అతన్ని అందరూ కూడా అవహేళన చేస్తూ ఉన్నారు. అవహేళన చేస్తూ ఉన్నప్పుడు తన బ్రతుకులో పడిపోయాడండి. పాపంలో మునిగిపోయినటువంటి అతను దేవుణ్ణి మరలా బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుణ్ణి నువ్వు ఎంత పాపస్థితిలో ఉన్న ప్రియమైన వారలారా, మరలా పడటానికి ప్రయత్నం చేయొద్దు. కానీ ఈ క్షణాన గనక నువ్వు పాపస్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను మరలా లేపడానికి తన చెయ్యి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని చేతిని పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా నాకు ఈ బలాన్ని ఒక్కసారి ఇవ్వు, నాతో పాటుగా నా శత్రువులైన ఫిలిస్తీయులను కూడా నేను నాశనం చేసేటటువంటి ఈ బలాన్ని మరలా నాకు ఇవ్వు. అప్పటికి నాజీరు ప్రకారం జుట్టు ఎలాగైతే పెరగాలో అప్పటికి అతనికి ఉన్నటువంటి తల వెంట్రుకలు మరలా పెరగటం ప్రారంభించారు. శత్రువులందరూ కూడా ఆ దేవాలయం లోపలికి వెళ్ళారు. దేవాలయం రెండు స్తంభాల మధ్యలో నిలవబెట్టబడింది. అక్కడ ఉన్నటువంటి సైనికుడిని అడిగాడండి, మనం ఎక్కడ నిలబడ్డాము ఒక్కసారి నాకు చెప్పవా అనగానే, ఇదిగో ఒక దాగోను మందిరం ఒకటి ఉంది, ఆ మందిరపు స్తంభాల మధ్యలో నువ్వు నిలబడ్డావు, అయితే దయచేసి నన్ను స్తంభం దగ్గరకు తీసుకువెళ్ళవా. తీసుకువెళ్ళాడండి. స్తంభం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. మోకరిల్లి దేవుణ్ణి బ్రతిమిలాడి ప్రార్థన చేస్తాడు, నేను పాపాత్ముని, దేవా నువ్విచ్చినటువంటి బలాన్ని నీకోసం వాడలేదు, నువ్విచ్చినటువంటి ఈ శక్తి సామర్థ్యాలను నీకోసం వాడలేదు, నువ్విచ్చినటువంటి యవ్వనాన్ని నీకోసం వాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడండి. నీకు ఏది ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించే. నీకు అందం ఇస్తే దేవుడికి తిరిగివు, నీకు అధికారం ఇస్తే దేవుడికి తిరిగివు, నీకు గనక ఆస్తిపాస్తులు ఇస్తే దేవుడికి తిరిగివు, నీకు ఏది దేవుడిస్తే అది దేవునికి నువ్వు తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు సంసోను దేవుడికి అడుగుతున్నాడండి, దేవా నువ్వు నన్ను గొప్ప బలవంతుడిగా చేసావు, ఆ బలాన్ని మరలా ఒక్కసారి నాకు ఇవ్వు ఆ శత్రులను నాశనం చేయటం కోసం. ప్రార్థన చేస్తే దేవుడు మరలా అంగీకరించాడు. ప్రియమైన వారలారా, ఒకే ఒక దెబ్బకి ఆ మందిరం మొత్తం కుప్పగూలేటట్టుగా పడేశాడు. తన బ్రతుకులో ఎంతమందిని చంపాడో కానీ ఆ ఒక్క దినానే సుమారుగా 3,000 మంది ఫిలిస్తీన్లను హతం చేయబడ్డారండి. తను కూడా మరణించాడు. మారి మరణించాడా, పాపంలో మరణించాడా? అతను మారి తన పాపాన్ని సరిచేసుకొని దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకొని ఆ పాపం నుంచి దేవుడు ఎదుట ఆ పరిశుద్ధతను మరలా ఒప్పుకొని దేవుడి ఎదుట పరిశుద్ధతను పొందుకొని దేవుడు ఇచ్చిన శక్తిని పొందుకొని దేవుడి పనిలో వాడబడి దేవుడి చేతిలో మరణించినటువంటి గొప్ప యోధుడిగా ఉన్నటువంటి విశ్వాస వీరుడే సంసోను. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక
సంసోను జీవితంలో మనకి ఇదిగో తన జీవితంలోని ఒకప్పుడు గొప్పగా ఉన్నాడు, మరలా పడిపోయాడు, మరలా లేచాడు. మన జీవితంలో కూడా ఒకప్పుడు గొప్పగా ఉన్నావా, ఇప్పుడు పడిపోయిన స్థితిలో గనక ఉంటే మరలా పడిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఆ పాపంలోనే నీ జీవితాన్ని కొనసాగించుకోవద్దు. దేవుడిలోనికి రా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నీ కోసం దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నిన్ను నిలబెట్టుకోవటం కోసం దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నిలబెట్టడం కోసం ఆయన చెయ్యి చాచి ఉన్నాడు. దేవుని కోసం నిలబడి దేవుడిచ్చినటువంటి జీవితంలో గొప్పగా మీరందరూ కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తానని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, మీ మహాకృపను బట్టి తండ్రి, మీ కుమారుడు సంసోను జీవితాన్ని బట్టి తండ్రి, మా జీవితంలో ఎన్నో మెలకువలు తండ్రి మీరు నేర్పించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. లోకంలో కలిసిపోయి మీరిచ్చినటువంటి తండ్రి ఈ జీవితాన్ని లోకంలో కలిసిపోకుండా తండ్రి మమ్మల్ని మేము కాపాడుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, విన్నటువంటి మాటల ప్రకారం ప్రవర్తించి మంచి మనసును తండ్రి వారికి దయచేయండి. ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.